వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరిస్తామని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ వెల్లడించారు. మార్కాపురం మండలంలోని వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోని గొట్టిపడియ నిర్వాసితులతో జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ పోల భాస్కర్ మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో నిర్వాసితులకు 2013 ఆర్ఆర్ చట్టంకు లోబడి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో నిర్వాసితుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల పిల్లలకు సంబంధించి 31వ తారీఖు 8వ నెల 2019 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉన్న వారికి వన్ టైం సెటిల్మెంట్ కింద నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలపై ఇచ్చిన అర్జీలను న్యాయపరమైనవిగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. బోగస్ అర్జీలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో వెలుగొండ ప్రాజెక్ట్ ఉప కలెక్టర్ చంద్రలీల, గ్లోరియా, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి, తహసీల్దార్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. నిర్ణయం మీద అప్పుడు ఆప్షన్ తీసుకున్నాం మొట్టమొదట. అయితే మళ్ళీ కొంతకాలం గడిచిన తర్వాత చాలామంది గ్రామాల నుంచి ఇల్లు మేమే కట్టుకుంటాం, తర్వాత మీరు స్థలం మాకు ఇచ్చేసి ఆ ఇంటి డబ్బులతో సహా ప్యాకేజ్ అమౌంట్తో సహా కొంతమంది దగ్గర నుంచి ఆ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నట్టు కూడా వచ్చింది. సో ఈ పరిణామాలన్నీ దృష్టి పెట్టుకుని స్పష్టంగా ఉంది, ఇది అందరికీ చాలామంది మీకు కూడా తెలుసు. దానికి లోబడే ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా అన్ని ఇచ్చే విధంగా కూడా మేము కూడా అన్ని గ్రామాల్లో చర్యలు తీసుకుంటున్నాం. సో అలాంటి సందేహాలు ఆల్రెడీ వచ్చిన వాటన్నింటినీ కూడా ఒక టేబుల్ టాప్లో నా ముందు పెట్టారు, దాన్ని మీతో మాట్లాడతాను. అట్లాగే మరి కొన్ని గ్రీవెన్సెస్ కూడా ఉన్నాయి. ఈ గ్రీవెన్సెస్ కూడా రకరకాలుగా ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా పరిష్కారం చేయడానికి కూడా ఒక మెకానిజం అయితే ఎప్పుడు ఉంటుంది. కానీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్ కానీ తహసీల్దార్ ఆఫీసులు ఇవన్నీ కూడా ఎక్కడో ఉంటాయి. మీరు కూడా ఇక్కడి నుంచి మేము షిఫ్ట్ చేస్తే ఆర్ఎండ్ఆర్ కాలనీకి రావచ్చు, లేదా ఇదే ప్రాంతంలో మీరు సొంతంగా ఏదైనా వేరే ఏర్పాటు చేసుకున్నట్టు అక్కడ కూడా ఉండొచ్చు. సో మీరు ఇదే జిల్లాలో ఉంటారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఇలాగే ఉంటాయి. ఆ సంస్థల్లో పనిచేసే అధికారులుగా మేమేమన్నా మాట్లాడేమో. కాబట్టి ఏవైనా ఫిర్యాదులు ఉంటే అవి పరిష్కారం అనేది నిరంతరంగా సాగే ఒక ప్రక్రియ. ఈరోజు నేను మీరు ఇచ్చినటువంటి ఈ గ్రామానికి సంబంధించి ఒక 100-200 కాగితాలు వచ్చినాయి. ఒక 6-7 మంది ఎంక్వైరీ ఆఫీసర్లు పంపించాను, వాళ్ళంతా విచారణ చేస్తారు, తర్వాత మీరు కూడా అవసరమైనటువంటి ఆధారాలు చూపిస్తారు. జనైన్ కేసు అయితే కన్సిడర్ చేస్తాము, బోగస్ కేసు అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఇంకా ఎవరో కొద్ది రోజులు పోయిన తర్వాత నేను ఏదో మర్చిపోయాను మళ్ళీ అని చెప్పి వస్తూనే ఉంటారు. సో ఇట్లా నేను ఏమంటానంటే ఈ ఫిర్యాదులు లేకపోతే సమస్యలు ఏదన్నా యంత్రాంగం దృష్టికి తీసుకురావు వచ్చేటువంటి ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది. సో ఈరోజు ఎవరైనా గ్యారంటీ ఇస్తారా ఏంటి? సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఏదో ఉన్నాయి కొన్ని, అవి జీరో చేసేస్తే ఇవాల్సి ఏదన్నా ఎవరికైనా అర్హత ఉంటే వాటిని కన్సిడర్ చేయడం, అర్హత లేని వాటిని తీసేయడం చేస్తాము. మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక లిస్టు పబ్లిక్ చేశాము, ఆ లిస్టులో మరి కుటుంబాల పేర్లు ఉన్నాయి, కుటుంబ యజమాని ఎవరు, ఆ కుటుంబ యజమానితో పాటు తన కుటుంబ సభ్యులు ఎవరు, దాంట్లో మరి ఆ లిస్టులో ఆ కుటుంబ యజమానితో పాటు భార్య, పెళ్లి కానటువంటి పిల్లలు, తన మీద ఆధారపడినటువంటి ఎవరైనా పెద్దలు ఉంటే తల్లిదండ్రులు కావచ్చు లేదా ఇతరులు కావచ్చు, వాళ్ళ వివరాలు ఉన్నాయి, వాళ్ళల్లో వయసు కూడా రాసి ఉంది, మేజర్సా మైనర్సా, అన్ని విషయాలు కూడా ఈ కొత్తగా చేసింది ఏమీ లేదు. ఇప్పుడు
2013 పబ్లిక్ చేశారు. సో పబ్లిక్ చేసినప్పటి నుంచి దాంట్లో కొంతమంది ఏదో